ఈ రోజు వీడియోలో నేను ఏం పూజ రెమెడీ అది చెప్పట్లేదండి కానీ పూజకి సంబంధించిన విషయమే ఈ రోజు మనం చూడబోతున్నాం అదేంటంటే బియ్యం పిండి ఎలా తయారు చేసుకోవాలి బియ్యం పిండి ఎలా తయారు చేసుకోవాలంటే అందుకే నవ్వొస్తుంది కదా కానీ మనం వేసే బియ్యం పిండి ఒక్కొక్కసారి మనం వేసినప్పుడు ముగ్గు అనేది నీట్గా రాదన్నమాట కానీ ఇప్పుడు నేను చూపించబోయే బియ్యం పిండి మాత్రం మన ముగ్గు పిండితో ఏ విధంగా వేస్తూ ఉంటామో అదే విధంగా ఈ ముగ్గు పిండి కూడా వస్తుందండి బియ్యం పిండి ఎందుకంటే మనం పండగలు వ్రతాలు పూజలు అలాగే శుక్రవారం పూట ఏ దేనికైనా సరే మనం తప్పనిసరిగా మనం బియ్యం పిండితోటే ముగ్గు వేస్తాం కాబట్టి ఆ బియ్యం పిండిని ఇంకొంచెం బాగా ఇంకొంచెం ఫ్లోయీగా అంటే బాగా కింద జారుగా పడేలాగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఇంకొక విషయం కూడా చూపించబోతున్నాను ఏంటంటే మనం కలర్స్ ఇప్పుడు బయట కొన్ని షాప్స్ లో కొన్ని కలర్స్ అనేవి మనం ఎల్లో కలర్ అలాగే రెడ్ కలర్ యూస్ చేస్తుంటారు నేనైతే మాత్రం యూస్ చేయనండి నేను పసుపు కుంకుమ యూస్ చేస్తుంటాను కానీ నేను ఇప్పుడు ఎక్కువగా చూస్తాను కలర్స్ తీసుకొచ్చి మిక్స్ చేస్తున్నారు కానీ ఆ ఎల్లో రెడ్ అలాగే ఎరుపు పసుపు కలర్స్ కూడా మనం ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకొని మనం బియ్య పిండితో మనం మిక్స్ చేసుకొని ఏ విధంగా చక్కగా అందమైన ముగ్గులు వేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చూడబోయే ముందు ఉమా స్వీట్ హోమ్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీలో ఎవరైతే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నాకు అందరికీ ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ 50,000 ఉన్నారు కానీ వ్యూస్ మాత్రం తక్కువ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి నేను కొంచెం తెలుసుకుంటే ఏమైందంటే మనకి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయట్లేదట చూసినప్పుడల్లా ఒకసారి మీరు ఆ బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఉంటుంది నోటిఫికేషన్ అది క్లిక్ చేసుకుంటే మీకు డైలీ నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు అది క్లిక్ చేయకపోతే నోటిఫికేషన్స్ రాకపోవడం వల్ల ఒక్కొక్కసారి అడుగుతున్నారు కదా మీరే మాకు ఈ వీడియో పెట్టండి ఆ వీడియో పెట్టండి అనడానికి కారణం మీకు డైలీ నోటిఫికేషన్స్ అనేవి రాకపోవడం వల్లే అందుకని దయచేసి అందరూ కూడా వీడియో పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ బటన్ ని క్లిక్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇది నా యొక్క విన్నపంగా భావించి మీరు చేస్తారని కూడా నేను నమ్ముతున్నాను సరే ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు వైట్ కలర్ బియ్యం పిండి ఎలాగ ముగ్గు వేసుకోవడం తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది నేను ఈ బియ్యం పిండి అనేది నేను ఈ బియ్యాన్ని నేను బాగా కడిగి ఎండబెట్టిన తర్వాత పిండి అనేది ఆడించుకున్నాను అందుకే చూడండి ఎంత వైట్ కలర్లో ఉందో ఇది మీరు మామూలు మనం అన్నానికి వాడుకునే బియ్యం అంటే రేట్ ఎక్కువ కదా అంత అవసరం లేదు రేషన్ బియ్యం కనుక మీకు ఉంటే కనుక రేషన్ బియ్యంతో కూడా శుభ్రంగా క్లీన్ చేసి 2-3 సార్లు బాగా కడిగి ఎండబెట్టి పిండి ఆడించుకోండి పిండి ఆడించుకున్న తర్వాత ఇది నేను ఒక 2 కప్పులు తీసుకున్నాను అలాగే ఇది ఒక 1½ లెమన్ ఉంటుంది కదా ఆ లెమన్ జ్యూస్ అనేది తీసుకున్నాను అలాగే మనకు కావాల్సింది ఒక 2 టీ స్పూన్ల తోటి వాటర్ కావాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే కర్పూరం కర్పూరం అనేది పచ్చకర్పూరం అయినా వాడుకోవచ్చు లేదంటే మామూలు మనం కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం అయినా మనం వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ బౌల్ అనేది తీసుకోండి మిక్సీ బౌల్ తీసుకొని ఇందులోకి ముందు మనం ఈ బియ్యం పిండి అనేది వేసుకున్నాను ఈ బియ్యం పిండి నేను 2 కప్పులు తీసుకున్నానండి 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను మీకు ఎంత అవసరమైతే అంత వేసుకోండి ఇప్పుడు ఇందులోకి లెమన్ జ్యూస్ వేసుకోండి లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత కర్పూరం కర్పూరం ఎందుకు వేస్తున్నామంటే మనం బియ్యం పిండి కదా పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట మనం కర్పూరం వేయడం వల్ల అలాగే మన ముగ్గు అనేది మంచి సువాసన భరితంగా ఉంటుంది అందుకని కర్పూరం అనేది వేసుకోవాలి అంటే నిలువ ఎక్కువ ఉందనుకోండి ఎక్కువ రోజులు నిలువ అనేది ఉంటుందన్నమాట మనం కర్పూరం వేయడం ఇది ఒక 4 వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఎక్కువ వాటర్ వేసేసుకోకండి ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది ఇది నేను ఇప్పుడు మిక్సీ చేసి తీసుకొస్తాను ఇప్పుడు నేను ఇది మిక్సీ చేసి తీసుకొస్తాను చూడండి ఈ విధంగా మనకి కొంచెం పొడి పొడిగా అంటే ఇప్పుడు మనం ముగ్గు వేస్తే కొంచెం తడితడిగా ఉంటుంది చేతి కంటుకుంటుంది చూసారా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం కొంచెం సేపు ఎండలో అనేది ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత మనకి పొడి పొడిగానే వస్తుంది ఇది ఇప్పుడు నేను ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఎండబెట్టుకుంటాను
మనం నేను ఇప్పుడు ఇది తీస్తుంటేనే మంచి కర్పూరపు వాసన వస్తుందండి పిండి ఇప్పుడు దీన్ని నేను ఎండలో ఎండబెట్టుకొని ఎలాగొచ్చిందో నేను మీకు చూపిస్తాను అంతలోకి నేను మళ్ళీ పసుపు కలర్ అలాగే ఎరుపు రంగు కూడా మనం ఇది ఎండే లోపల చూద్దాం ఇప్పుడు మనం పసుపు రంగు చేసుకుందాం ఆ పసుపు మనం ముగ్గులో వేసుకున్నప్పుడు పసుపు వేసుకుంటాం కదా ఫిషల్ కలర్స్ యూస్ చేసే బదులు మనం ఇలా బియ్యం పిండి తోటే చక్కగా మనం కలర్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు నేను ఒక కప్పు బియ్యం పిండి అనేది తీసుకున్నాను ఇందాక వైట్ కలర్ కి రెండు కప్పులు తీసుకున్నాను ఎందుకంటే మనం వైట్ అనేది ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి రెండు కప్పులు తీసుకున్నాను ఇప్పుడు నేను yellow కలర్ కి ఒక కప్పు అయితే తీసుకున్నాను బియ్యం పిండి అలాగే ఒక నాలుగు కర్పూరం తీసుకోండి అలాగే ఇందులోకి ఒక స్పూన్ येलो फूड कलर उंटुंदि कदा मनकि अन्नि शॉप्स लो दोरुकुतुंदि येलो फूड कलर स्पून तीसुकुन्नानु अलागे मूड स्पून पसुपु रेंडु तीसुकुन्नानु आ तर्वात कोंचेम वाटर अनेदि पडुतुंदि इप्पुडु एला तयारु चेसुकोवालि नेनु चूपिस्तानु सिबोल तीसुकोंडि आल्रेडी इंदाक नेनु वैट चेसानु कदा इंका कडगलेदन्नमाट अंदुलोने वेसेसुकुंटुन्नानु इंदुलोकि वैट वेसेसुकुन्न तर्वात इप्पुडु इंदुलोकि ई फूड कलर अलागे पसुपु ఇది వేసుకోండి ఈ తర్వాత ఇందులోకి ఒక మూడు వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పే కాబట్టి మూడు కర్పూరం వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్లు వాటర్ అనేది మిక్స్ చేసుకుంటే మనం ఇది ఎలా చేసుకోవాలో నేను మిక్సీ చేసి తీసుకొస్తాను ఎలా ఉందో చూద్దాం మంచి yellow కలర్ అనేది మనకు వచ్చింది కదా మీరు పసుపు గనుక మీ పసుపు కొంచెం డల్ గా ఉంది అనుకున్న వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి నేను చెప్పిన క్వాంటిటీసే కాదు మీరు కలర్ కొంచెం బ్రైట్ గా వచ్చేలాగా మీరు అడ్జస్ట్ చేసుకోండి దీన్ని కూడా మనం ఇప్పుడు ఒక ప్లేట్ లో అనేది మనం ఎండబెట్టుకుందాము ఎండబెడతాను ఇప్పుడు నెక్స్ట్ మనం ఎరుపు రంగు అది ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను रेड कलर तैयार चेसुकुंदामंडि रेड कलर की मन कावाल्सिंदि अलागे बियम पिंडि ओक कप तीसुकुन्नानु नेनु बियम पिंडि ओक कप तीसुकुन्नानु अलागे ओक नालुगु कर्पूरं तीसुकुन्नानु अलागे इदि एंटंटे रेड फुड कलर उंटुंदि कदा मनं वंटल्लो वाडुतुंटां कदा आ फुड कलर रेड कलर दि अलागे कुंकुम ओक रेंडु टी स्पून तीसुकुन्नानु मी कलर बट्टि अड्जस्ट चेसुकोंडि अलागे कोंचेम वाटर इप्पुडु एला चेसुकोवालो सेम प्रासेस इंदाक मनं चेसां कदा येलो कलर दि अदेनंडि ఇప్పుడు ఇందులోకి నేను బియ్యం పిండి అనేది వేసుకుంటున్నాను అలాగే ఫుడ్ కలర్ ప్లస్ కుంకుమ అనేది ఇందులో వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి నాలుగు కర్పూరం కర్పూరం తప్పకుండా వేసుకోండి లేకపోతే పురుగు అనేది పట్టేస్తుంది మీకు అలాగే 1 టీ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇది ఎలా మిక్సీ చేసి తీసుకొస్తాను నేను ఇది రెడ్ కలర్ అండి ఇప్పుడు నేను అది మిక్సీ చేసి వచ్చాను కదా దీని కూడా ఒక ప్లేట్ లోకి వేసేసుకొని మనం ఎండబెట్టుకుందాము ఎక్కువ సేపు ఎండలో పెట్టకండి కలర్ అనేది ఫేడ్ అయిపోతుంది జస్ట్ ఒక్క నిమిషం మనం ఆ వాటర్ వేసాం కదా వాటర్ కొంచెం ఎండిపోతే సరిపోతుంది మనకి ఎక్కువ అవసరం లేదు ఇది కూడా నేను ఎండలో ఎండబెట్టి తర్వాత ముక్కు ఎలా వచ్చిందో నేను చూపిస్తాను ఇవి నేను ఎండలో ఎండబెట్టి తీసుకొచ్చానండి చూడండి ఎంత బాగున్నాయో ఇవి అలా జారిపోతున్నాయి అన్నమాట ఇప్పుడు వీటితో నేను ముగ్గు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను కమల ముగ్గు అనేది వేస్తాను చూడండి ఎంత బాగుందో కదా ఈ అదండి చూసారు కదా ముగ్గు నేను ఎలా తయారు చేశానని బియ్యం పిండి అలాగే ఎరుపు పసుపు కలర్స్ కూడా మనం ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకుంటే మనకి వేసుకున్న ముగ్గు వేసుకున్న తృప్తి అనేది మనకి 100% కలుగుతుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎలాగొచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో అయితే మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి సరేనండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు